హలో, వెల్కమ్ టు ఏకేఎస్. మనం గవర్నాన్స్ సిరీస్ అన్నది చూస్తున్నాం. గవర్నాన్స్లో ఆల్రెడీ మనం 9 టాపిక్స్ మీద వీడియోస్ చేస్తున్నాం. ఇవాల్టి వీడియోలో 10th వీడియోలో ఈ గవర్నాన్స్ అనే దానికి సంబంధించి, లేదా ఈ పరిపాలన అంటాం తెలుగులో, దానికి సంబంధించిన ఇష్యూస్, ఛాలెంజెస్, సొల్యూషన్స్ ఏంటి అన్నది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పటివరకు ఏమేమి డిస్కస్ చేసుకున్నామో చూద్దాం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈ మూడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ టాపిక్స్. సో అవన్నీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. మిగిలినవి పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 6, పార్ట్ 7, ఇవి సోషల్ జస్టిస్ అంటాము. ఈ సోషల్ జస్టిస్ అనే దానికి సంబంధించిన కాన్సెప్ట్స్. అవి కాకుండా ఇక్కడ నుంచి ఉన్నాయి చూసారా, ఇవి కోర్ డెవలప్మెంట్ ఆర్ గవర్నెన్స్ కాన్సెప్ట్స్ అంటాము. సో వాటిలో ఆల్రెడీ మనం ఎన్జిఓస్, సివిల్ సొసైటీ రోల్ అన్నది చూసాం, గుడ్ గవర్నాన్స్ అన్నది చూసాం. ఈ వీడియోలో మనం ఈ గవర్నాన్స్ ఏంటి, దాంట్లో ఉన్న ఇష్యూస్ ఏంటి, దానికి ఉన్న ఛాలెంజెస్ ఏంటి అన్నది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గవర్నాన్స్ అంటే మనం ఎలా డిస్క్రైబ్ చేస్తాం దాన్ని అన్నది మనకు తెలియాలి. ఎప్పుడైనా ఒక టాపిక్ చదువుకుంటున్నాము అంటే దాని డెఫినేషన్ ఏంటో తెలియాలా అంటే, అసలు ఈ గవర్నాన్స్ అంటే ఏంటి అన్నది మనకు తెలియాలి. అది ఫస్ట్ క్వశ్చన్. రెండోది, ఈ గవర్నాన్స్కి సంబంధించి ఏమన్నా కాంపోనెంట్స్ ఉన్నాయా? గుడ్ గవర్నాన్స్ అన్నారు కదా, మరి గుడ్ గవర్నాన్స్కి ఈ గవర్నాన్స్కి తేడా ఏమన్నా ఉందా? గుడ్ గవర్నాన్స్ వర్సెస్ ఈ గవర్నాన్స్, ఆ రెండింటికి తేడా ఏంటి? ఇష్యూస్ అన్నారు, ఇష్యూస్ ఏంటి? ఛాలెంజెస్ అన్నారు, ఛాలెంజెస్ ఏంటి? ఛాలెంజెస్ ఉంటే మరి దాని సొల్యూషన్స్ ఏంటి? ఇవి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గవర్నాన్స్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. దాని డెఫినేషన్, ఈ అంటే ఎలక్ట్రానిక్, గవర్నాన్స్ పరిపాలన అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించి పరిపాలనని సులభతరం, ఈజియర్ అంటే ఈజీగా ఉండేలాగా, ఫాస్టర్ త్వరగా త్వరితగతిన అయ్యేలాగా, ఎఫిషియంట్ ఎక్కువగా తక్కువ రిసోర్సెస్ని వాడి ఎక్కువ అవుట్పుట్ వచ్చేలాగా, ఎఫెక్టివ్ ఇది వచ్చేలాగా. మరి ఈ అంటే ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్స్ వల్ల వాడుతుంటే అందరూ పార్టిసిపేట్ చేస్తారు కదా, సో పార్టిసిపేషన్. ఇప్పుడు ఫాస్ట్గా ఉంది అంటే రెస్పాన్స్ సరిగా ఉన్నట్టేనా? సో అంటే ఇవన్నీ ఎక్కడో చూసినట్టు అనిపించట్లేదా ఈ పదాలు? మనం లాస్ట్ క్లాస్లో గుడ్ గవర్నాన్స్ అన్నది చదివినప్పుడు ఇలా ఒక డయాగ్రామ్ వేసుకొని గుడ్ గవర్నాన్స్ అని చెప్పి దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఇవి అని చదివాం, అవునా? సో ICTని ఉపయోగించి ఈ విధంగా ప్రాసెస్ని మార్చడం ఈ గవర్నాన్స్ అంటాము. ఈ గవర్నాన్స్ అన్నది గుడ్ గవర్నాన్స్లో ఒక పార్ట్. గుడ్ గవర్నాన్స్ని తీసుకొని రావడానికి ఈ గవర్నాన్స్ అన్నది ఒక టైప్ ఆఫ్ ప్రాసెస్ అంటాము. మరి అసలు అది ఎలా డిఫైన్ చేస్తాం, మన ఇండియాలో ఎలా ఉంది అన్నది చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నది చాలా ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చింది 1970s నుంచి. ఆ ఇనిషియేటివ్స్లో న్యూ ప్రాసెసెస్ని, ఎవ్రీ ఇనిషియేటివ్ ఏదైతే లాంచ్ చేస్తూ వచ్చిందో దాంట్లో న్యూ ప్రాసెసెస్ని సెట్ చేస్తూ ఈ గవర్నాన్స్ వైపుగా ముందుకెళ్ళింది. పాపులేషన్ గ్రో అయ్యే కొద్దీ ఎసెన్షియల్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయాలి, గూడ్స్ అందరికీ ప్రొవైడ్ చేయగలగాలి. మరి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా చాలామందికి రీచ్ అయ్యేలాంటివి ఉండాలి. ఆ కంటెక్స్ట్లో అందరికీ గుడ్ డెమోక్రటిక్ గవర్నాన్స్ అందించాలి. మరి వాటి కోసం చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్న వాటిలో NIC, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత NIC నెట్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఐటీ మినిస్ట్రీ వచ్చింది. ఈ గవర్నాన్స్ ప్లాన్ 2006లో వచ్చింది. ఈ క్రాంతి లేటెస్ట్గా డిజిటల్ ఇండియా అన్న ప్రోగ్రామ్ తీసుకొని వచ్చాము. ఈ విధంగా గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చింది అని చెప్తున్నారు. ఎందుకోసం ఇవన్నీ? ఇందాక చూసామా, ఎఫిషియెంట్గా, ఫాస్ట్గా, స్పీడియర్గా, రెస్పాన్స్ బాగుండేలాగా, వీటి కోసం ఈ గవర్నాన్స్ అన్నది వాడుతున్నాము. ఈ గవర్నాన్స్ ఇనిషియేటివ్స్ ఏంటి అని అన్నాము. మనకి అందరికీ కూడా మీ సేవ, ఈ సేవ అన్నవి ఐడియా ఉంటాయి. ఇప్పుడు మీ సేవ అంటున్నాం. ఏంటి మీ సేవ అంటే, ప్రతి ఒక్కటి మనం గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసుకొని అక్కడ మళ్ళీ చుట్టూ తిరిగి సర్టిఫికేట్స్ కావాలన్నా ఏం తెచ్చుకోవాలన్నా టైం అక్కడ ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా
ఇలా కొన్ని సెంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మనం సర్వీసెస్ని పొందగలము. అలాంటి సెంటర్సే మనం మీ సేవా సెంటర్స్ అంటాము. మరి అలాంటి ఇనిషియేటివ్స్ అన్నీ చాలా ఉన్నాయి, ఈ గవర్నాన్స్ ఇనిషియేటివ్స్ అంటాము. ఈ గవర్నాన్స్ ఇనిషియేటివ్స్ని చాలా రకరకాలుగా కేటగరైజ్ చేయొచ్చు. అంటే గవర్నమెంట్ నుంచి ఇంకో గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి, అంటే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి, గవర్నమెంట్ నుంచి సిటిజన్కి సర్వీసెస్, గవర్నమెంట్ టు బిజినెస్ సపోర్ట్, గవర్నమెంట్ టు ఎన్జిఓస్, ఇట్లా అందరితో కనెక్ట్ అయ్యేలాగా. బట్ ఈ త్రీ అనేది ఇంపార్టెంట్ మోడల్స్, గవర్నమెంట్ టు గవర్నమెంట్, గవర్నమెంట్ టు సిటిజన్, గవర్నమెంట్ టు బిజినెస్. మామూలుగా మనకి B2B, C2B లాంటివి కూడా ఉంటాయి, ప్రస్తుతానికి ఇవి మనకు అక్కర్లేదు. ఈ మూడు ఇంపార్టెంట్. మరి దీనికి సంబంధించి మనం ఏం చేసుకోవాలంటే, ఈ గవర్నాన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక లిస్ట్ చేసుకుంటాం. సీరియల్ నెంబర్, ఇనిషియేటివ్ అని రాసుకొని దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటోది మీ సేవ అని రాసుకొని దానికి సంబంధించిన రెండు మూడు ఇంపార్టెంట్ పాయింట్స్, రెండోది అట్లా. ఈ గవర్నాన్స్కి సంబంధించినటువంటి ఒక 10 రాసుకున్నామనుకోండి, వేరే వేరే ప్రాంతాల నుంచి తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటి మన భారతదేశం మొత్తంలో అని. అప్పుడు ఈ గవర్నాన్స్ అని అడగగానే వాటిని పెట్టి రాసుకోవడానికి బాగుంటుందా? సో అలాంటివి మనం లిస్ట్ డౌన్ చేసుకోవాలి. మరి ఛాలెంజెస్ ఏంటి, అసలు ఈ గవర్నాన్స్ వల్ల ఫస్ట్ ఏమవుతుందో చూద్దాం, ఆ తర్వాత ఛాలెంజెస్ చూద్దాం. దానివల్ల అసలు దాని యొక్క నీడ్ ఏంటి? ఇప్పుడు కరప్షన్ ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయి? ఆఫీస్కి వెళ్ళి చుట్టూ తిరిగి పని చేయించుకోవాలంటే అలా కాకుండా, నువ్వు అప్లై చేయి, కంటిన్యూస్గా మానిటరింగ్ ఉంటుంది, ఆన్లైన్లో చేయి, టెండర్స్ వేస్తున్నాం ఆన్లైన్లో చేయండి, ఇట్లా చేయడం వల్ల ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. కాబట్టి దానివల్ల వచ్చేటటువంటి జవాబుదారితనం, అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది. సో ఆ విధంగా ఈ గవర్నాన్స్ అన్నది ఇంపార్టెంట్. మరి ఈ గవర్నాన్స్ కోసమనే చాలా అప్లికేషన్స్, చాలా యాప్స్ ఇవన్నీ వచ్చేసాయి మనకి. మరి ఛాలెంజెస్ ఏంటి అంటే, ఫస్ట్ది ఈ ఛాలెంజెస్ని మూడు రకాలుగా కేటగరైజ్ చేసుకోవచ్చు అండి. 1, 2, 3 అని పెట్టుకుంటే, ఫస్ట్ టెక్నాలజికల్, వీటిని ఇంప్లిమెంట్ చేసేందుకు కొన్ని టెక్నాలజికల్ ఛాలెంజెస్ ఉన్నాయి, కొన్ని సోషల్ ఛాలెంజెస్ ఉన్నాయి, కొన్ని ఎకనామిక్ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. మరి అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ టెక్నాలజికల్, ఇప్పుడు ఈ గవర్నాన్స్ అప్లికేషన్స్ ఇవి చేస్తున్నాము, బట్ అవి వెర్నాక్యులర్ లాంగ్వేజెస్లో లేవే, సింప్లిసిటీ అనేది లేదే, కాంప్లెక్స్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ నెట్వర్క్ తీసుకుందామండి, జిఎస్టీఎన్, అదొక ఐటీ సొల్యూషన్ కదా, మరి అది కాంప్లెక్స్గా ఉందన్నదే కదా కంప్లైంట్స్. సో వెర్నాక్యులర్ లాంగ్వేజెస్లో లేకపోవడము, సింప్లిసిటీ లేకపోవడము, ప్రైవసీ కన్సర్న్స్ ఇవి ఉండడము, సైబర్ సెక్యూరిటీ, మన డేటా అంతా థెఫ్ట్ అయ్యేందుకు కూడా అవకాశం ఉంటుంది సైబర్ సెక్యూరిటీ, ఇలాంటి కన్సర్న్స్ అన్నీ ఉన్నాయి. అదే సోషల్గా అయితే, సరే ఈ గవర్నాన్స్ అన్నాం, మరి చదువు రాదే, చదువు వచ్చిన డిజిటల్ లిటరసీ లేదే, దాన్నే డిజిటల్ డివైడ్ అంటాము. ఆ డిజిటల్ డివైడ్ ఎక్కువ ఉంది, చాలా ప్లేసెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, దానివల్ల ఏమవుతుంది, యాక్సెస్ చేసుకోవాలన్నా చేసుకోలేరు, అంటే రీజనల్ బ్యాక్వర్డ్నెస్. దాంతోపాటు అవేర్నెస్ అనేది, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి యాప్ ఉంది గవర్నమెంట్కి అన్నది లేకపోవడం. మరి ఎకనామిక్గా ఏమేం ప్రాబ్లమ్స్, అఫోర్డబిలిటీ అనేది ఉండాలి, ఇలాంటి ఇది వాడాలన్నప్పుడు, ఇలాంటి సెటప్ చేయాలన్న సిస్టమ్ అఫోర్డబిలిటీ ఉండాలి, దాన్ని రీయూజ్ చేసుకునేలాగా ఉండాలి. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది సోషల్ కిందికి వస్తుంది, ఎకనామిక్ కిందికి వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేయగలగాలి. ఇవన్నీ ఛాలెంజెస్. ఇక్కడ నేను ఇందాక చాలా కొంచెమే చెప్పి వదిలేశాను, ఏంటి ఈ గవర్నాన్స్ మోడల్స్ ఏమున్నాయి ఇండియాలో అని. ఫర్ ఎగ్జాంపుల్ భారత్ నెట్ అన్నది, ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మనం అది జాగ్రత్తగా చూసుకోవాలి. ICT అనేటటువంటి చాప్టర్ ఉంది, నేను లాస్ట్లో చెప్తాను ఇండియా ఇయర్ బుక్లో ఏ చాప్టర్ చదువుకోవాలో, అది చదువుకుంటే మనకి క్లారిటీ వస్తుంది. సరే ఇవైతే ఛాలెంజెస్, ఇవి అర్థమయ్యాయి కదా. మరి సొల్యూషన్స్ ఏమంటారు, ఏవైతే ఛాలెంజెస్ రాసుకున్నామో, మూడు రకాలుగా రాసుకున్నామా, టెక్నాలజికల్, సోషల్, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అన్నామా, మళ్ళీ వాటికి సొల్యూషన్స్. ఏవైతే ప్రాబ్లం రాసామో, టెక్నాలజికల్గా ఏమన్నాము, కొన్ని ఫీజిబిలిటీ ఉండవు అన్నాము, సో ఆ ఫీజిబిలిటీ ఎలా పెంచుకోవాలో చూసుకుంటాం. ప్రైవసీ కన్సర్న్స్ అన్నాము, ఆ డేటా ప్రైవసీని పెంచే విధంగా మెజర్స్ తీసుకోవాలి. సైబర్ సెక్యూరిటీ అన్నాము, కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ డోమ్ అన్నది కేరళ పోలీస్ గవర్నమెంట్ తీసుకొని వస్తున్నటువంటి ఇనిషియేటివ్. అక్కడ కామన్ పీపుల్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ సైబర్ సెక్యూరిటీలో ఇన్వాల్వ్ అవుతాయి. సో అలాంటివన్నీ టెక్నాలజికల్గా,
సోషల్ సైడ్ డిజిటల్ లిటరసీ లేదన్నాము. నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ అన్నది ఉంది, దాన్ని తీసుకొని రావాలి. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి ఎక్కడెక్కడ లేవో ఆ కనెక్టివిటీ అనేది పెంచుకోవాలి. గవర్నమెంట్ అవేర్నెస్ అన్నది పెంచగలగాలి పీపుల్లో. ఇవన్నీ చేస్తాం. ఎకనామిక్గా అన్నారు. ఎకనామిక్గా ఎప్పుడైనా చేసేటప్పుడు డిపార్ట్మెంట్కి ఇంకొక డిపార్ట్మెంట్కి కోఆర్డినేషన్ ఉందనుకోండి, ఆ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ వల్ల దానికున్న కాస్ట్ ఇవి కూడా తగ్గుతుంది. పీపుల్కి అది అఫోర్డబుల్గా వచ్చే విధంగా చెయ్యాలి. సో ఇలాంటివన్నీ రాసుకుంటాం. అయితే ఇక్కడ ఒక్క ఇంపార్టెంట్ విషయం ఉందండి. ఈ గవర్నాన్స్ అని చెప్పి అన్నీ డిజిటైజ్ చేస్తున్నాం. ల్యాండ్ రికార్డ్స్ డిజిటైజ్ చేస్తున్నాం, హెల్త్ ఇన్ఫర్మేషన్ డిజిటైజ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు ప్రాసెస్లో కాంప్లెక్సిటీ ఉంటే, ఇదిగో ఇన్ని ఫామ్స్ ఫిల్ చేయాలి అని చెప్పి మన చేతికి ఒక బంచ్ ఇచ్చారనుకుందాం. అదే ఇప్పుడు ఫిజికల్ కాపీలు కాకుండా సాఫ్ట్వేర్లో పెట్టి సాఫ్ట్ కాపీస్ ఇస్తున్నారు, మరి ఏంటి తేడా? అంతేనా? ప్రాసెస్లో కాంప్లెక్సిటీ తగ్గించకుండా, దాంట్లో క్లారిటీ లేకుండా ఫిజికల్ ఫామ్ని డిజిటల్ ఫామ్గా మార్చి రెప్లికా లాగా పెడితే దానివల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏమీ ఉండదు. అది చాలా ఇంపార్టెంట్. ఈ గవర్నాన్స్ అన్న పేరుతో సేమ్ సిస్టమ్స్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తే ఎట్లా? సింప్లిసిటీ, ట్రాన్స్పరెన్సీ అవి పెంచగలగాలి. అలా చేసినప్పుడే ఈ గవర్నాన్స్ ఇనిషియేటివ్స్ అనేది మనకి ఇదవుతుంది. ఇక్కడ మనం డిజిటల్ ఇండియా అనే ప్రోగ్రాం వినే ఉంటాం. ఆ డిజిటల్ ఇండియా గురించి డీటెయిల్డ్గా చదువుకోవాలి. దాంట్లో ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి, దాని కింద ఏమేమి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు, అది ఎంతవరకు సక్సెస్ అయింది, ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్గా మెయిన్స్కి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సరే, సోర్సెస్ ఏంటి, ఏం చదువుకోవాలి మరి ఈ గవర్నాన్స్కి? ICT ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి ఇండియా ఇయర్ బుక్లో ఒక చాప్టర్ ఉంది, అది చదువుకోవాలి. మనం ఈ గవర్నాన్స్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ఇండియా, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ఇండియా అని టైప్ చేసుకొని ఇంటర్నెట్లో ఎక్కడ చదువుకున్నా మనకి ఇష్యూసే వస్తాయి, ఛాలెంజెస్ ఇన్ ఇండియా. దీంట్లో ఎక్కువగా మనకి ఉపయోగపడేది కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టాలి. అయితే ఇక్కడ వీటన్నిటికంటే ఇప్పుడు ఇయర్కి ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ ఏంటి అంటే, రీసెంట్గా నేషనల్ ఈ గవర్నాన్స్ కాన్ఫరెన్స్ అన్నది జరిగింది ఇక్కడ షిల్లాంగ్లో. ఈ నేషనల్ ఈ గవర్నాన్స్ కాన్ఫరెన్స్లో షిల్లాంగ్ డిక్లరేషన్ అనేది తీసుకున్నారు. ఈ షిల్లాంగ్ డిక్లరేషన్ ఏం చెప్పింది ఈ గవర్నాన్స్ గురించి, దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏంటి, ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని చూసుకోగలిగితే అది మనం చాలా వరకు ఇయర్ క్వశ్చన్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కాబట్టి అది చూసుకుంటే బాగుంటుంది. దాంతోపాటు ఆబ్వియస్గా ఇందాక అనుకున్నట్టు కరెంట్ అఫైర్స్, మోర్ కేస్ స్టడీస్, ప్రతిదానికి కేస్ స్టడీస్ అనేది రాసుకోవాలి, ఎగ్జాంపుల్స్ అనేవి పెట్టుకోవాలి. అలా చేసుకోగలిగితే ఈ టాపిక్ చాలా ఈజీగా మార్క్స్ తెచ్చుకునే దానికి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సంబంధించి ఇంకేమైనా క్వరీస్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, వాటికి ఆన్సర్ చేసేందుకు ట్రై చేద్దాము. థ్యాంక్ యూ.